శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. ఆ పార్టీ అభ్యర్థి నత్తు రామారావు గెలుపొందారు. మొత్తం 632 ఓట్ల తేడాతో గెలుపొందారు శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. 632 ఓట్లతో గెలుపొందారు వైసీపీ అభ్యర్థి నత్తు రామారావు. శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నత్తు రామారావు గెలుపొందారు. శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థికి మొత్తం 632 ఓట్లు వచ్చాయి. 632 ఓట్లతో గెలుపొందారు నత్తు రామారావు. ప్రస్తుతం మొత్తం పోలైన ఓట్లు చూసుకుంటే 752 ఉన్నాయి. శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి అప్డేట్స్ చూస్తూ ఉన్నాం. ఇక మరోపక్క ఏలూరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వైసీపీ అభ్యర్థి ముందంజలో కనిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నత్తు రామారావు గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి ఇక్కడ విజయం సాధించారు. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రాలకు తరలించారు అధికారులు. మొత్తం 1088 ఓట్లను లెక్కిస్తున్నారు. గోదావరి జిల్లా స్థానిక సంస్థల కోటాలో జరిగినటువంటి ఎమ్మెల్సీ పోలింగ్కి సంబంధించి కౌంటింగ్ ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఏలూరు మండల పరిషత్ కార్యాలయంలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితం స్ట్రాంగ్ రూమ్ నుంచి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రానికి తరలించారు. మొత్తం 1105 మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా ఇందులో 1088 మంది ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కావడంతో మొత్తం 5 టేబుల్స్ పైన ఈ కౌంటింగ్ని కొనసాగిస్తున్నారు. దీన్ని ఎన్నికల అబ్జర్వర్తో పాటు జిల్లా కలెక్టర్ అలాగే జాయింట్ కలెక్టర్ ఇక్కడ ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షించారు. అలాగే ప్రతిదీ కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అలాగే కౌంటింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో 144 సెక్షన్ని కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల పైన అటు అధికార పార్టీలోనూ ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థుల్లోనూ ఒక అంచనాలు ఉన్నాయి. అధికార పార్టీ నుంచి వైసీపీ నుంచి వంకా రవీంద్ర అలాగే కౌరు శ్రీనివాస్ బరిలో ఉండగా ఇటువైపు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా చంద్రశేఖర్ వీరవల్లి చంద్రశేఖర్తో పాటు మరికొంతమంది అభ్యర్థులు మరో 3 అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే మరి ఇక్కడ ఓటింగ్ పర్సెంటేజ్ అనేది 96% ఉంది. మొత్తం 1088 ఓట్లు కౌంటింగ్ చేయడానికి తక్కువ సమయం పట్టేటటువంటి అవకాశం ఉండడంతో మధ్యాహ్నంలోగా కూడా రిజల్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఈ 5 టేబుల్స్ పైన కౌంటింగ్ ప్రక్రియకు పూర్తి ఏర్పాట్లు చేశారు. మొత్తం 20 మంది ఎన్నికల సిబ్బంది ఆ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనన్నారు. జేసీ అరుణ్ బాబుతో పాటు ఎలక్షన్ అబ్జర్వర్ కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియను పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ ఉన్నారు. మొత్తం ఇక్కడ ఇప్పటికే ఈ ఎవరైతే ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కూడా ఈ కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవడం జరిగింది. అలాగే ఈ చుట్టుపక్కలకి ఎవరు కూడా పాసులు లేదో ఎవరిని కూడా ఈ కౌంటింగ్ కేంద్రానికి రాకుండా అలాగే ఈ కౌంటింగ్ ప్రక్రియను వీలైనంత వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. అయితే మధ్యాహ్నం సమయానికి ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే అటు అధికార పార్టీ నాయకులు పూర్తి ధీమాతో అయితే ఉన్నారు. ఖచ్చితంగా విజయం తమదే అనేటటువంటి ఒక ధీమాతో ఉన్నారు. అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా తమకు ఈ ఎన్నికల్లో కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉందని వారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎన్నికలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ సంబంధించి అప్డేట్ ఇది. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో మల్లికార్జున ఏలూరు నుంచి.